హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకసారి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సైంటిస్ట్ ఇంజనీర్కి మనకి రిలీజ్ అయిందన్నమాట నోటిఫికేషను. సో దాదాపు రెండు నోటిఫికేషన్లు రిలీజ్ అయినాయి. నేను ఆల్రెడీ వీడియోలు కూడా చేశాను. ఇప్పుడు మరో నోటిఫికేషన్ అన్నమాట ఇది. సో సైంటిస్ట్ ఇంజనీరు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్లో ఎవరైతే సివిలు, ఎలక్ట్రికలు, రిఫ్రిజిరేషను అండ్ ఎయిర్ కండిషనింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఈ నాలుగు విభాగాల్లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అది కాక 65% అనేది కంపల్సరీగా ఉండాలి. సో 65% ఉన్న వాళ్ళు ఈ జాబ్ని ఎవరూ వదులుకోవద్దు. అలాగే మొత్తం 28 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. వేరే వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాయన్నమాట. అది మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సైంటిస్ట్ ఇంజనీర్ సివిల్ బ్రాంచ్కి వచ్చేసరికి మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. అవి ఇవారికి వచ్చేసరికి 8, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1. అలాగే సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి 5 పోస్టులు ఉన్నాయి, ఇవారికి 4, ఎస్సీకి 1. సైంటిస్ట్ ఇంజనీర్ రిఫ్రిజిరేషన్ అలాగే ఎయిర్ కండిషన్ బ్రాంచ్కి వచ్చేసరికి ఇవారికి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1. సో వేరే చోట ఏంటంటే వెహికల్సీ ఎట్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్, ఇస్రో వాళ్ళది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్లో ఉంది. సో అందులో కొన్ని పోస్టులు ఉన్నాయన్నమాట. సైంటిస్ట్ ఇంజనీరు సివిల్కి వచ్చేసరికి 3 పోస్టులు, యూఆర్కి 2, ఎస్ఐకి 1. అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్కి వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది, అది యూఆర్కి ఉంది. సో ఆర్కిటెక్చర్ బ్రాంచ్కి వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది, ఓబీసీ కేటాయించారు అది. అలాగే వేకెన్సీ ఎట్ సీనియర్ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్లో ఉంది. సో దీనికి వచ్చేసరికి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, అది అన్రిజర్వ్డ్ అనమాట. సో బీటెక్లో ఎవరైతే 65% ఉందో, లేదంటే సిజిపిఏ కన్వర్ట్ చేసినప్పుడు మీ గ్రేడ్ పాయింట్స్ 10కి 6.84 ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ 2017 అలాగే 18 బ్యాచ్ మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కానీ ఉమెన్ కానీ ఎస్సీఎస్టీకే ఫీజు అయితే ఏం లేదు. సో అప్లై చేసిన వాళ్ళందరికీ అయితే హాల్ టికెట్స్ రావు, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు మన పర్సంటేజ్ని బట్టి. సో షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి త్రూ ఈమెయిల్ ద్వారా మనకి రిటర్న్ టెస్ట్కి హాల్ టికెట్స్ అనేది పంపిస్తారనమాట. రిటర్న్ టెస్ట్ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు, భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, చెన్నై, లక్నో ఇంకా ఎక్సెట్రా ఉన్నాయి. సో మనకి నియర్గా వచ్చేసరికి హైదరాబాదు లేదంటే చెన్నైకి దగ్గరగా ఎవరు నెల్లూరు వాళ్ళు ఉంటే వాళ్ళు చెన్నై అనమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా 80 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఈ రిటర్న్ టెస్ట్కి. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మనకి 22/4/2008 రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ టెస్ట్లో 60% అనేది, సారీ ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మనకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ మాత్రం జస్ట్ షార్ట్ లిస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో 60% మార్క్స్ వస్తే మనకి జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో శాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకి 56,100 రూపీస్ పర్ మంత్ ఉంటుంది శాలరీ అనేది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి, సో ఫ్రెండ్స్, 13/2/2018 మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే March 5 దాకా మనకి అప్లికేషన్ అనే టైం ఉంది. సో మీరు ముందుగానే రిజిస్టర్ అయిపోయి పేమెంట్ అనేది చేసేయండి 100 రూపాయలే కాబట్టి, ఎందుకంటే మీరు సర్వర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉంటారు. సో ఆన్లైన్లో పే చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో పేమెంట్ లింక్ ఇస్తాను. మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు పేమెంట్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.